శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాతవాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా మీకు పరిచయం కాబోతున్న వాగ్గేయకారులు శ్రీ వింజమూరి వరదరాజ అయ్యంగార్. శ్రీ వింజమూరి వరదరాజ అయ్యంగార్ గుంటూరు పట్టణంలో శ్రీ భావనాచారి కనకవల్లి దంపతులకు జన్మించారు. వీరిది సంగీత కుటుంబం. వీరి సోదరులు శ్రీనివాసాచార్య గారు వేణుగాన విద్వాంసులు, మరొక సోదరులు శ్రీ అనంతాచార్యులు వారు వీణ విద్వాంసులు. శ్రీ వరదరాజ అయ్యంగార్ 3 ఏళ్ల పసిప్రాయంలోనే తమ సోదరులతో పాటు తాను కూడా సంగీత విద్యని అభ్యసించారు. వీరు తమ ప్రాథమిక సంగీత అభ్యాసాన్ని శ్రీ పిరాట్ల శంకరశాస్త్రి గారి వద్ద గావించి తదుపరి శ్రీ టైగర్ వరదాచారి వద్ద తమ సంగీతానికి తుది మెరుగులు దిద్దుకున్నారు. శ్రీ వింజమూరి వరదరాజ అయ్యంగార్ ఆల్ ఇండియా రేడియోలో మ్యూజిక్ ప్రొడ్యూసర్గా పనిచేసి సంగీత రంగానికి ఎంతో సేవ చేశారు. భక్తిరంజని, వాద్య బృందం, సంగీత నాటకాలు, సంగీత శిక్షణ వంటి ప్రజాదరణ పొందిన ఆనాటి కార్యక్రమాల రూపశిల్పి శ్రీ వింజమూరి వారే. శ్రీ వింజమూరి వారు సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం, ఇంగ్లీషు భాషల్లో ఉద్దండ పండితులు. శ్రీ వింజమూరి వారు వర్ణాలు, కృతులు, జావళీలు, తిల్లానాలు వరదరాజ ముద్రాంకితముగా రచించిన మహావాగ్గేయకారులు. శ్రీ వింజమూరి వారు పురంద్రదాసు, అన్నమయ్య, సదాశివ బ్రహ్మేంద్రులు, అల్లూరి వెంకటాద్రి స్వామి, తూము నరసింహదాసు వారు ఇటువంటి మహావాగ్గేయకారులు అందించిన సాహిత్యానికి సంగీతాన్ని సమకూర్చి భక్తిరంజని కార్యక్రమం ద్వారా ప్రసారం చేసి ప్రాచుర్యం కల్పించారు. శ్రీ వింజమూరి వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రానికి, యాదగిరి లక్ష్మీ నరసింహ సుప్రభాతానికి సంగీతాన్ని సమకూర్చి రేడియో ద్వారా ప్రసారం చేశారు. వింజమూరి వరదరాజ అయ్యంగార్ గురించి మరిన్ని వివరాలు అందించడానికి ఆకాశవాణిలో వివిధ హోదాల్లో పనిచేసి ఢిల్లీ దూరదర్శన కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా తమ సేవలను అందించిన డాక్టర్ రేవూరి అనంత పద్మనాభారావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. గతంలో వింజమూరి వరదరాజయ్యంగార్ గారి గురించి మీరు చాలా పరిశోధనలు చేశారని విన్నామండి. మా ప్రేక్షకులకి మరిన్ని వివరాలు అందిస్తారా సార్? వింజమూరి గోవిందరాజన్ గారు కొత్తగూడెంలో సింగరేణి కాలరీస్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న సందర్భంలో నేను అక్కడ కొత్తగూడెం ఆకాశవాణిలో స్టేషన్ డైరెక్టర్గా 1989లో పనిచేశాను. ఆకాశవాణి అనగానే మనకు అదొక సంగీతానికి సాహిత్యానికి రాజాస్థానంలాగా కనిపిస్తుంది, రాజాశ్రయంలాగా కనిపిస్తుంది, సంగీత పోషణ చేసినటువంటి ఒక విద్వత్ సంస్థలాగా కనిపిస్తుంది. ఈ స్వరకర్తలు కానివ్వండి, ఈ గాత్ర మాధుర్యం కలిగినటువంటి వారు కానీ వీరందరూ కూడా లబ్ధ ప్రతిష్ఠ లేనటువంటి వారు. వారిలో అగ్రగణ్యులుగా నిలిచినటువంటి వారు వింజమూరి వరదరాజయ్య గారు. వీరు గురువు గారి పేరు చెబితేనే మన ఒళ్ళు పొలకరిస్తుంది. టైగర్ వరదాచారి గారు ఈయన్ని కుట్టి వరదాచారి అని పిలిచేవారు మన వరదరాజయ్య గారిని. ఎందుకంటే గురువు గారి యొక్క బాణీని పుడుకుపుచ్చుకున్నారు ఈయన. సంగీత లక్షణాలలో ప్రధానంగా త్రివేణి సంగమంలాగా ఒక కల్పనా స్వరాలు, అపూర్వ సంచారాలు, తానగానం, ఈ మూడింటి యొక్క త్రివేణి సంగమం మనకు వరదరాజయ్యంగారు గారి గాత్ర సౌలభ్యం మనం పరిశీలించినప్పుడు తెలుస్తుంది. ముసిరి, శమంగుడి ఈయన గానంలో లీనమైనట్లుగా మనకు కనిపించేది. ప్రతిఫలించేటువంటి ఆ గాత్ర మాధుర్యాన్ని ఈయన పుడికిపుచ్చుకొని అరియకుడి వారి యొక్క గాత్ర సౌరభాన్ని, చిత్తూరు సుబ్రహ్మణ్య పిల్లె గారి తాళజ్ఞానాన్ని రెంటిని మేళవించి ఆయన పాటలు పాడుతూ ఉండేవారు. ఒక తెలుగుగా కాదు, తమిళ కన్నడ సంగీతాలలో కూడా అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగిన వారు వరదరాజయ్య గారు. అరియకుడి ఏమో ఈయనకు మానసికమైనటువంటి గురువు, సాక్షాత్తు గురువు టైగర్ వరదాచారి గారు. గుంటూరులో 7వ ఏటనే ఈయన సంగీత జ్ఞానంతో వీణ శేషన్న సమక్షంలో ఒక కచేరీ చేశారు.
1930 ప్రాంతాలలో చిత్ర తిరునాళ్ బాగా మనకు స్వాతి తిరునాళ్ కుటుంబం ప్రసిద్ధమైనటువంటిది వారి సమక్షంలో కచేరీ చేసి ప్రశంసలు పొందారు. ఆయన దగ్గర తోడి రాగం పాడితే చిత్ర తిరునాళ్ అద్భుతం అని చెప్పి ప్రశంసించి తోడి వరదరాజయ్యంగార్ అని ఈయనకు ఒక బిరుదు ఇచ్చారట. శ్రీమాన్ వింజమూరి వరదరాజయ్యంగార్ గురించి మరిన్ని వివరాలు అందించడానికి మనతో పాటు వారి కుమార్తెలు శ్రీమతి సంధ్య గారు, శ్రీమతి స్వర్ణలత గారు, శ్రీమతి దేవకి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. శ్రీ వింజమూరి వరదరాజయ్యంగార్ గురించి వినగానే వారు తమిళనాడు చెందినవారని అని నేను చదువుకున్నాను. కానీ వారు గుంటూరు వాస్తవ్యులై తెలుగులో రచన చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ నేపథ్యాన్ని గురించి వివరిస్తారమ్మా. తప్పకుండా అండి. నాన్నగారి మేము ముఖ్యంగా నాన్నగారు సౌత్లో మన శ్రీవెళ్ళపుతూరు నుంచి వచ్చిన వైష్ణవులు. అయితే చాలా 200-300 ఏళ్ల క్రితం మా పూర్వీకులు గుంటూరు ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో సెటిల్ అయి అక్కడి నుంచి, అంటే ఏ విధంగా అయిందంటే వీళ్ళంతా స్వయమాచార పురుషులండి. ఆ వైష్ణవత్వం అనేది ప్రాపగేట్ చేస్తూ వాళ్ళు నార్త్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు. అట్లా గుంటూరులో నాన్నగారు పుట్టడం తటస్థించింది. మా తాతగారైన శ్రీమాన్ వింజమూరి భావనాచార్య గారు అక్కడ ఉండటం వల్ల నాన్నగారు గుంటూరులో పుట్టడం తటస్థించింది. అక్కడే చదువుకున్నారు. గుంటూరులోనే స్కూలు, హై స్కూలు, తర్వాత ఇంటర్మీడియట్, బీఏ మాత్రం బందర్లో చదువుకున్నారు. నోబెల్ కాలేజ్లో బందర్లో చదువుకున్నారు. కానీ చిన్నప్పటి నుంచి ఆయనకు సంగీతం మీద ఉండే వ్యామోహంతో మెడ్రాస్ వచ్చి మెడ్రాస్లోనే ఉండటము, ఆ పెద్దవాళ్ళ పాటలన్నీ వింటాము, చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవటం కాకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. వారి వ్యామోహం మెడ్రాస్ మీదే ఉండేది, ఆ సంగీతం మీదే ఉండేది. ఈ కార్యక్రమానికి అజ్ఞాత వాగ్గేయకారులను పేరు పెట్టాం. అవును. కానీ మేము ఎంచుకున్న వాగ్గేయకారులు కానీ ఇప్పుడు ఉన్న వాగ్గేయకారులు అందరూ కూడా వారు వాగ్గేయకారత్వం చేయాలని చెప్పి ఎప్పుడూ చేయలేదు. వాళ్ళు వాళ్ళ రచనలు ప్రచారం కావాలని ఎప్పుడు వారు ఆశించలేదు. వారి శిష్యులకు నేర్పించలేదు. వాళ్ళు భగవంతుల కోసం వాళ్ళు పాడుకున్నారు. చాలా చాలా సంతోషం అండి. నాన్నగారు పేరు ప్రతిష్టలు చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఆయన 22వ ఏట మొట్టమొదటి బిరుదు వచ్చింది. శృంగేరి శంకరాచార్యులు గారు గాన విద్యా విశారద అని ఇవ్వటమే కాకుండా ఆయన మీద పద్యమాల కూడా రాశారనమాట. ఆ విధంగా అప్పటి నుంచే ఆరంభమైంది ఆయన గ్రేట్నెస్. అయినా కూడా వాగ్గేయకారులు అని ఎవరికి తెలియదు, వాళ్ళ శిష్యులకే సగం మందికి తెలియదు అనమాట. ఈ విధంగా మీరు పరిచయం చేస్తున్నందుకు వచ్చే తరం వాళ్ళు, ఇప్పటి తరం వాళ్ళు చాలామంది పాడుతున్నారనుకోండి, మన పెద్దవాళ్ళు అందరూ పాడారు. చాలామంది సంగీత కళానిధులు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ బిరుదులు అవి పొందిన వాళ్ళు అందరూ కూడా పాడారు. కానీ చిన్నతనం వాళ్ళకి అందాలనేదే మన ఆశయం. తర్వాతి తరం వాళ్ళకి అందాలనేదే ఆశయం. ఇప్పుడు కరుణించి నన్ను బ్రోజుటకు స్వరరంజని రాగంలో వర్ణం ఆరితాళం. అఖండ సంగీత విద్యాభ్యాసం బాగున్నారా? బాగున్నాం. స్వరరంజని రాగం గురించి చెప్పినప్పుడు ఒక విషయం మీకు చెప్పాలి. ఇది చాలా అరుదైన రాగం. ఈ రాగంలో రామనాథపురం శ్రీనివాస అయ్యంగారు వారు రఘునాథ అని చెప్పి ఒక కీర్తన రాశారు. ఈ రాగం కథన కుతూహలానికి బాగా దగ్గర. కథన కుతూహలం ఆరోహణ అవరోహణ ఎలా ఉంటుంది? సరే మదని ఇది 29వ మేళకర్త ధీర శంకరాభరణ జన్యం. అలాగే ఈ స్వరరంజన్ రాగం కూడా సగ పరి మదస. ఈ రాగం కూడా శంకరాభరణ జన్యమే. చాలా దగ్గర దగ్గర పోలికలు. మన రాగ క్లాసిఫికేషన్లో ఛాయాలక రాగాలు అని చెప్పేటువంటి ఒక రాగ విభజన ఉంటుంది. అంటే ఛాయాలక రాగాలు అంటే రెండు రాగాలు చాలా దగ్గర దగ్గర పోలికలు ఉంటాయి. అలైడ్ రాగాస్. సో ఆ విధంగా కథన కుతూహలం, స్వరరంజని, చాలా ఛాయాలక రాగాలు అని చెప్పి మనం చెప్పచ్చు.
అయితే ఈ రాగంలో మొదటిసారిగా వర్ణన చేసింది మన వెంజమూరి వరదరాజయ్యంగారు. ఇప్పుడు ఆ రాగంలో మనం వర్ణన చెప్పుకుంటాం. ఈ వర్ణం యొక్క ఉపయోగం ఏంటంటే, ఇటువంటి రాగాలకి గమకం తక్కువ ఉంటుంది. అంటే ప్లెయిన్ నోట్సే మనం పాడతాం. ప్లెయిన్ నోట్స్ పాడటంలో ఎంత ఇబ్బంది అంటే, శృతిలో కలిస్తే ఎంత బాగుంటుందో, శృతిలో కలవకపోతే అంత బాగోదు. కాబట్టి శృతి పక్వంగా పాడడానికి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ లాంటిది అన్నమాట ఈ వర్ణం. అంతేకాకుండా వర్ణంలో మీకు ఒకటి రెండు ఎత్తుగడ స్వరాలు అయిపోయిన తర్వాత సాధారణంగా మూడో చిట్ట స్వరం ఎలా ఉంటుందంటే, మీకు పొడి అక్షరాలు వస్తాయి. అంటే దీర్ఘాలు లేకుండా, అంటే ఒకటో రెండో కొన్ని కొన్ని వర్ణాలు వస్తాయి, కానీ అస్సలు దీర్ఘాలు లేకుండా హంసధ్వని, దర్బారు ఇటువంటి వర్ణాల్లో మనకు వస్తుంది. నీ బగరి నీ గరి నీ బ నీ పస నీరి అని వస్తుంది. నా బద మ ప రి మ ప స రి మ ప మ రి గరి స రి నీ స దర్బార్ రాగంలో వస్తుంది. ఇలాగా ఉండడం వల్ల దీన్ని సర్వలఘువు అంటాం. సర్వలఘువు అంటే సర్వం లఘువు, అంటే అన్ని అక్షరాలు పుట్టక్షరాలే, దీర్ఘాలు ఉండవు. దీనివల్ల మన స్వరకల్పన పాడినప్పుడు పుట్టక్షరాలతో, అంటే సర్వలఘువు అంటాం, సర్వలఘువు పాడడం అంటాం. అంటే ఆ రకమైన మనోధర్మ సంగీతంలో సర్వలఘు పాడేటువంటి మంచి పాండిత్యం వర్ణాలు నేర్చుకోవడం ద్వారా వస్తుంది. కాబట్టి ఈ వర్ణం చాలా అద్భుతమైన వర్ణం. ఆరోహణ ఆరోహణ చెప్పుకుందామా? అలాగే గురు. సగ పరి మదస సగ పరి మదస సని దబ మగరి స సని దబ మగరి స పల్లవి చెప్పుకుందామా? అలాగే. సగ ప సగ ప ప మగ పమగ మగరి మగరి సగ ప పమగ మగరి సగ ప పమగ మగరి ప్రేమదస నిరప మగరి సని నిరప మగరి సని ప్రేమ దసనిరప మగరి సని ప్రేమ దసనిరప మగరి సని సగ ప ప మగ మగరి ప్రేమ దసనిరప మగరి సని సగ ప ప మగ మగరి ప్రేమ దసనిరప మగరి సని. ఇది మొదటి ఆవర్తం. రెండో ఆవర్తం చెప్పుకుందామా? సగ ప మగరి స సగ ప మగరి స నిద స దస రి నిద స దస రి సగ ప మగరి స నిద స దస రి సగ ప మగరి స నిద స దస రి సగ ప రి మ దస సగ ప రి మ దస. చూడండి, ఇక్కడ ఈ ప్రయోగంలో ఆరోహణ మనకి వచ్చేసింది. ఇక్కడ విషయం చెప్పాలి, కృతుల్లో సంగతుల గురించి చెప్పినప్పుడు సంగతులు ఒక నాలుగు విధాలుగా విభజన చేయొచ్చు. ఒకటి రాగ భావ సంగతి, సాహిత్య భావ సంగతి, అలాగే లయా ఓరియంటెడ్ సంగతి, మూర్ఛనా ఓరియంటెడ్ సంగతి. మూర్ఛనా ఓరియంటెడ్ సంగతి గురించి చెబుదామని ఈ సందర్భం నేను తీసుకున్నాను. అంటే ఏంటంటే, మూర్ఛన ఓరియంటెడ్ అంటే ఆ సంగతిలో ఆ రాగం యొక్క ఆరోహణ అవరోహణ ప్రతిబింబించే విధంగా ఆ సంగతి ఉండడం అన్నమాట. ఎగ్జాంపుల్, కద్దను వారికి కదు కద సరిదప మగరి సరిగమ మగరి చూసారు వచ్చింది, ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అలాగే వర్ణంలో కూడా సగ పరి మదస అది ఈ ప్రయోగంలో ఆరోహణ వచ్చేసి, అంటే ఎంత మరి అద్భుతమైన వాగ్గీకారులు వర్ణంలో ఎంత సైన్స్ని పెట్టారో చూడండి. ఊరికే రచన రాసేయలేదు, అంటే కావాలని రాయలేదు, వాళ్ళు అలవోగ్గా రాసిన రచనలో అంత శాస్త్రం ఉంది.
ఇవన్నీ మనం బాగా పరిశీలిస్తే మనకి వర్ణాలు మదర్ ఆఫ్ మనోధర్మ సంగీతం అంటే ఏంటి, ఈ అభ్యాస గానానికి సభాగానానికి అవి బ్రిడ్జ్ అన్నమాట. ఎన్ని వర్ణాలు అన్ని నేర్చుకుంటే అంత స్టాండర్డ్ వస్తుంది. కాబట్టి ఇటువంటి వర్ణాలు అంటే రెగ్యులర్గా నేర్చుకునే వర్ణాలు కాకుండా ఇటువంటివి కూడా నేర్చుకుంటే స్టాండర్డ్ పెరుగుతుంది. చూసారు ఈ వర్ణం ఎంత బాగుందో. మనకి రెగ్యులర్ గా మనం పాడే ఈ తోడి శంకరాభరణం దర్భారు నాటి గురించి వర్ణాలు కాకుండా మనకి బిఎం సుందరం గారు అని ఒక ఆయన దాదాపు 600 వర్ణాలు 3 వాల్యూమ్స్ లో మనకి మనకి పబ్లిష్ చేశారు. వర్ణం నేర్చుకోవడం ద్వారా లయ జ్ఞానం పెరుగుతుంది, నోట్ పెర్ఫెక్షన్ పెరుగుతుంది, అనుస్వరంతో కూడినటువంటి గమకంతో పాడేటువంటి జ్ఞానం వస్తుంది, మనోధర్మ సంగీతం వస్తుంది. వర్ణంలో అన్నీ ఉన్నాయి కాబట్టి బాగా సాధన చేసి కచేరీలు పాడాలి. అఖండ సంగీత విద్యాభారతి. Hare Krishna.
హిందోళ రాగంలో తిల్లాన ఆరితాడం. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. హిందోళ రాగం యొక్క ఆరోహణ అవరోహణ ఏంటంటే సగ మద నిస సగ మద నిస సా ని ద మ గ స సా ని ద మ గ స పల్లవి చెప్పుకుందామా? అలాగే. మా గ సా ని ద ని స ని స మ గ మ మా గ సా ని ద ని స అది మొదటి సంగతి. ఒకసారి పాడమ్మా. అలాగే. నా ధృతిం తధిరన తన ధీరన. రెండో సంగతి చెప్పుకుందామా? అలాగే. గమదని సగసని దమగ సద్ధని స గమదని సగసని దమగ సద్ధని స నా ధృదీం తధిరన నా ధృదీం తధిరన ని సమగ మత నదిరన తనధిరన. ఒకసారి పాడతాం అమ్మ రెండో సంగతి. అలాగే. నా ధృదీం తధిరన తనధిరన. అర్థమైంది రెండు సంగతులు. సమగ మదని మద నా ధృత నిధిర్తిల్లన నా ధృత నిధిర్తిల్లన దని సగ సత్సని తన రోంత తన రోంత సదని నిదమగస సదని నిదమగస నాధీరన నాధీరన. మళ్ళీ పాడతామా పాడు. నా ధృత నిధిర్తిల్లన తన రోంత నాధీరన నా ధృతిం తధిరన తనధిరన నా ధృతిం తధిరన తనధిరన నా ధృతిం తధిరన తనధిరన నా ధృతిం తధిరన తనధిరన నా ధృతని పడమ నా ధృత నిధిర్తిల్లన తన రోంత నాధీరన నా ధృత
ఈ హిందో రాగంలో ఈ తిల్లానా చాలా అరుదైంది. మనం సాధారణంగా కచేరీలో మనకు వినపడదు. ఇది పాడటం ద్వారా హిందో రాగంలో మంచి కమాండ్ వస్తుంది. కచేరీలో బాగా పాడి ఈ రచనకి మనమే ప్రాచుర్యం కల్పించాలి. ఏమ్మా బాగా సాధించాలి. వచ్చే కార్యక్రమంలో మరొక రెండు రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.